సభ్యులు గారు, జిల్లా మంది సభ్యులు రావు రమేష్ గారు, వెంకయ్య గారు, దీప గారు పాల్గొంటా ఉన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఉద్దేశించి పార్టీ పొలిటిక్యులర్ సభ్యులు, సీపీఎం పార్టీ పొలిటిక్యులర్ సభ్యులు దీవి రాఘవ్ గారు మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ వరంగల్ అనుకుపండ కాకిపేట ఈ పట్టణానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమస్య ముందుకు వచ్చింది. అదేమిటంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెరువుల్ని ఆక్రమించినారు అనే పేరుతోటి చాలామంది ఇళ్ళు, పక్కా ఇళ్ళు కూడా కట్టుకుని నివసిస్తున్న వాళ్ళకి మీరు వారం రోజుల లోపల వీటన్నిటిని వెకేట్ చేయాలి, మీరందరూ అనర్హులు అని చెప్పేసి నోటీస్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ నోటీస్ కూడా నేను చూశాను. ఇది చెరువులు దురాక్రమణకి గురైతే దానికి ఎవరి కారణం, ఎవరిది బాధ్యత అని నిర్ణయించకుండా ఈ రకంగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని, ఖర్చు పెట్టుకొని, ఇల్లు కట్టుకొని, ఆ భూమి కొనుక్కొని ఆ రకంగా స్థిరపడిన వాళ్ళ మీద తమ ప్రతాపం చూపించమని చెప్పేసి న్యాయం కోర్టుకి వెళ్ళి కోర్టు తీర్పు ప్రాతిపదిక మీద ఇది చేస్తున్నామని చెప్పేసి అధికారిని చెప్తున్నాను. కోర్టు తీర్పు ఇచ్చుండొచ్చు, ఆ తీర్పు ప్రజలకి అన్యాయం చేసి అక్రమాలు చేసేవాళ్ళు కాకుండా సాధారణమైన ప్రజలకి, మోసపోయిన ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అవసరమైతే మళ్ళీ కోర్టు తరపు తీసుకెళ్ళడం, దాని పరిష్కారాన్ని చేసే పద్ధతులు నేను నేర్చుకోమని తప్ప నోటీసులు ఇచ్చి బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పి న్యాయం కాదు. అక్కడ మొత్తం నివాసంలో ఉన్న వాళ్ళు ఎవరు, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఖాళీ ఎవరు, ఈ ప్రభుత్వాన్ని నాకు ఇప్పుడే మన వాళ్ళని చెప్పిన వివరాలను బట్టి చూస్తే మందం చెరువులో 30 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్న వారు కాదు. అక్కడే ప్రభుత్వం చాలామందికి పట్టాలు ఇచ్చింది, జర్నలిస్టులకు పట్టాలు ఇచ్చింది, అంటే ఎక్స్ఆర్మీస్ వాళ్ళకి పట్టాలు ఇచ్చింది, కుల సంఘాల ఆఫీసులకి స్థలాలు కేటాయించింది, వీటన్నిటి గురించి అక్కడ అనేక ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయట. డిఆర్డిఓ ఆఫీస్ అక్కడే ఉంది, ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడే ఉన్నది, డిఎఫ్ ఆఫీస్ అక్కడే ఉంది, అని ప్రభుత్వం కార్యాలయాలు ఏర్పాటు చేసింది. మొత్తం అక్కడ ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు జరగడానికి, ప్రజలు అక్కడ చేరడానికి, ఆఫీసులు కార్యాలయాలు రావడానికి, విద్యుత్ సరఫరాకి, నీటి సరఫరాకి, ఇళ్ల పన్ను విధించడానికి వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వమే చేసి ఇప్పుడు ప్రజల మీద బాధ్యత మీరందరూ ఖాళీ చేయాలని చెప్పి ప్రతాపం చూపించడం అనేది న్యాయం కాదు. అందుకనే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇది ఇక్కడికే వర్తిస్తూ ఈ పట్టణాలకి వర్తిస్తూ దీన్ని ఆసరాగా చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఇదే పరిస్థితి రావచ్చు. ఎవరైనా కార్పొరేట్ సెక్టర్లో అటువంటి వాళ్ళు అక్రమంగా భూములు తీసుకుంటే అటువంటి వాళ్ళు చూపించడం లేదు. సాధారణమైన మధ్యతరగతి, మధ్యతరగతి అలాగే గుడిసె వాసులు వీళ్ళ మీద ప్రకారం చూపించాము. అందుకని మేము అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ఈ ప్రయత్నాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, అలాగే కోర్టు జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో దానివల్ల సామాన్యమైన ప్రజలకి మధ్యతరగతి నష్టం కాకుండా ఎటువంటి రెమెడియల్ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు చేయాలని, లేకపోతే నోటీస్ ఇచ్చి బలవంతంగా మీ మీద ప్రభుత్వ యంత్రాన్ని దౌర్జన్యం చేసే ప్రమాదం ఉంది, దాన్ని వెంటనే నివారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్నాం. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని, నిర్ణయాన్ని చూసుకోవాలి. ఆ రకంగా చూసుకోకుండా ఇక్కడే ఎవరికి వారు తొందర పడకూడదని చెప్పేసి కూడా మేము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి, ఇక్కడ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్కి ఈ సందర్భంలో వారిని కోరుతున్నాం. ఆ రకంగా వారు కూడా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.